ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. పాస్కా కాలములు రెండవ శుక్రవారము. పవిత్రాత్మయు మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 34వ వచనము నుండి 42వ వచనం వరకు. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 34వ వచనము నుండి 42వ వచనం వరకు. ఆ దినములలో విచారణ సభ్యులలో ఒకడు ధర్మశాస్త్ర బోధకుడును ప్రజలందరిచే మిక్కిలి గౌరవింపబడువాడును గమాలియేలు అను పేరు గల ఒక పరిసయ్యుడు ఆ సభలో నిలువబడి అపోస్తులను కొంతసేపు బయటకు తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించి ఆ విచారణ సభను ఉద్దేశించి, ఇజ్రాయేలు ప్రజలారా, మీరు వీరికి చేయబోవు దానిని గూర్చి జాగ్రత్తగా మెలుగుడు. కొంతకాలము క్రిందట తియోదాస్ అనువాడు కనబడి తాను ఒక గొప్ప వాడనని చెప్పుకొనియుండెను. అది విని రమారమి 400 మంది అతని పక్షమున చేరిరి. తరువాత అతడు చంపబడగా వాని శిష్యులు చెల్లా చెదరైపోయిరి. అంతటితో అతని ప్రయత్నము నశించెను. ఇది జరిగిన తరువాత జనాభా లెక్కల కాలములు యూదా అను పేరు గల గలిలీయుడు కనబడెను. అతడును ఒక గుంపును తన వైపునకు ఆకర్షించెను. పిమ్మట వాడును చంపబడగా వాని శిష్యులు చెల్లా చెదరైపోయిరి. కాబట్టి ఇప్పుడు ఈ విషయములలో ఈ మనుషులను గురించి వ్యతిరేకముగా ఏ చర్యయు తీసుకోరాదని చెప్పుచున్నాను. వారిని వారి ఇష్టమునకు వదిలివేయుడు. ఏలయన వీరు చేయునది మానవ ప్రయత్నమైనచో అది అంతరించిపోవును. అది దైవ ప్రయత్నమైనచో వారిని ఎదిరింప మీకు సాధ్యము కాదు. అంతేకాక అది దేవునికి వ్యతిరేకమైన పోరాటము కాగలదు అని చెప్పగా ఆ న్యాయసభ గమాలియేలు సలహాను పాటించెను. పిమ్మట వారు అపోస్తులను లోనికి పిలిపించి కొరడాతో కొట్టించి మరల యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి. యేసునామము కొరకు అవమానములు పొందా యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి. ప్రతిరోజు వారు దేవాలయములోనూ ప్రజల ఇండ్లలోనూ ప్రబోధించుచు మెస్సయ అయిన యేసును ప్రకటించుట మానలేదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనము వరకు. ఆ పిదప యేసు తిబేరియా అనిడి గలిలియా సరస్సును దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను. రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత కార్యములను చూచి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. యేసు పర్వతముని ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. యూదుల పాస్కా పండుగ సమీపించినది. గొప్ప జనసమూహము తన యొద్దకు వచ్చుట చూచి ఆయన ఫిలిప్పుతో, వీరు భుజించుటకు వలసిన ఆహార పదార్థములను మనము ఎక్కడి నుండి కొని తెచ్చదము అనెను. ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను. ఏలైనా తాను ఏమి చేయబోవుచున్నది ఆయనకు తెలియను. ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైనను 200 వరహాల రొట్టెలు కూడా చాలువు అని ఫిలిప్పు ఆయనకు సమాధానమిచ్చెను. ఆయన శిష్యులలో ఒకడు సిమోను పేతురు సోదరుడు ఆంద్రియ, ఇక్కడ ఒక బాలుని యొద్ద 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను. యేసు అందరును భోజనమునకు కూర్చుండబెట్టుడు అనెను. అచ్చట ఇంచుమించు 5000 మంది పురుషులు ఉండిరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అప్పుడు యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను. అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించెను. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో, ఏమియు వ్యర్థము కాకుండా
మిగిలిన ముక్కలను ప్రోవు చేయుడు అని పలికెను. వారు భుజించిన పిదప 5 యవధాన్యపు రొట్టెలలో మిగిలిన ముక్కలను 12 గంపలకు నింపిరి. ప్రజలు యేసు చేసిన ఈ అద్భుతమును చూచి, వాస్తవముగా ఈ లోకమునకు అవతరింపనున్న ప్రవక్త ఈయనయే అని చెప్పిరి. ప్రజలు తన్ను బలవంతముగా రాజును చేయుచున్నారని తెలుసుకొని యేసు మరలా ఒంటరిగా పర్వతముపైకి వెళ్ళెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.